నా పేరు భవనం షకీలా రెడ్డి అండి. నేను తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షుడిని. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది మేడం ప్రెజెంట్? కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక అది బంగారు తెలంగాణ అను ఊహించుకున్న వాళ్ళందరికీ ఈ రోజు బజార్ పాలయ్యే తెలంగాణ వచ్చింది. ఏ రకమైన సుఖం లేదు, శాంతి లేదు, ఏ రకమైన మనశ్శాంతి కూడా లేదు. ఎందుకంటారా, ఈరోజు మహిళలకి రక్షణ లేదు. మహిళ అక్రమ రవాణా రెండు విషయాలు చాలా చాలా ఉద్ధృతంగా దాటిపోయింది. ఈరోజు ఆ విషయంలో ఈ మధ్య బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మహిళా నాయకులు ఈరోజు మహిళల మీద ఎంత దాష్టికాలు చేస్తున్నారంటే, వాళ్ళకి ఈరోజు క్రమశిక్షణ చర్యలు లేవు, వాళ్ళకి భయప్రాంతిలు లేవు, షీ టీమ్స్ పనిచేయట్లేదు, కోర్టుకి వెళ్ళి తీసుకెళ్ళిపోయి వాళ్ళని అప్పచెప్పే పరిస్థితి అయితే లేదు. ఈరోజు రీసెంట్గా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఒక మినిస్టర్ని ఉద్వాసన పలికారు. ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, ఒక హెల్త్ మినిస్టర్ని మీరు ఉద్వాసన పలికారంటే అది ఏ రకమైన అఘాయిత్యాలు చేస్తే మీరు పైనా మీరు ఆలోచించుకోవాలి. రెండోది, ఈ మధ్య దుర్గం చిన్నయ్య అనే ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక లోకల్ ఉన్న ఒక అమ్మాయిని, షేజల్ అనే అమ్మాయిని మానసికంగా వేధించి అఘాయిత్యాలు చేసి లైంగిక వేధింపులు చేస్తే ఆయన ప్రగతి భవన్ చుట్టూ అంతా తిరిగి ఆమె యాక్చువల్గా న్యాయం కోసం అన్ని చోట్ల తలుపు తట్టి నిస్సహాయ స్థితిలో ఈరోజు జాతీయ కమిషన్కి వెళ్ళడం జరిగింది. జాతీయ కమిషన్కి ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితిలో అక్కడ కూడా వాళ్ళు ఈమెని నానా బాధలు పెడుతుంటే, మానసికంగా వేధిస్తుంటే ఆ అమ్మాయి ఆంధ్ర భవన్లోనే ఈరోజు మొన్న ఈ మధ్య ఆత్మహత్య చేసుకుంది. అంటే దీన్ని చూసుకుంటే ఏ రకంగా ఉంది, ఏ రకంగా పరిస్థితి ఉంది, ఏ రకమైన లాండ్ ఆర్డర్ ఉంది, ఏ రకమైన మహిళలకు రక్షణ ఉందో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. రీసెంట్గా ఒక 6 నెలల ముందు ఒక కార్పొరేటర్ బయటికి వచ్చి, ఈ కార్పొరేటర్ బయటకు వచ్చి నాకు ఎమ్మెల్యే లైంగిక వేధిస్తున్నాడు, నాకు రక్షణ లేదు, నాకేమైనా న్యాయం చేయండి అని చెప్తే మళ్ళీ తీసుకోపోయి మీ రాజీ కుదిర్చిన పరిస్థితి. ఇది ఎంత సిగ్గుచేటని నేను ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. మహిళా కమిషన్ ఏమైపోయింది, షీ టీమ్ ఏమైపోయింది, మహిళా నాయకులు ఈరోజు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఎందుకు మహిళల గురించి అంత ఆలోచించట్లేదు? ఎందుకు మహిళలకి ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు మీరు కఠినంగా శిక్షించట్లేదు? ఎందుకు న్యాయస్థానికే చట్టాలు వాళ్ళకు వర్తించవా? అంటే చట్టాలు ఏమన్నా వాళ్ళ చుట్టాలా? అలాగే నిన్నలేమున్న ఒక అప్సరా అనే అమ్మాయిని ఒక పూజారి వేధించి ఆ అమ్మాయిని చంపి మ్యాన్ హోల్లో ఉన్న, అంటే మీరు నాయకులు, మీ దగ్గర ఉన్న నాయకుల్ని మీరు శిక్షించకపోతే సామాన్యుడు కూడా ఇలా తయారైపోతాడు. ఏమంటే నాకు ఎవరేం చేయలేరు, నన్ను అసలు చట్టాల్లో భయం లేకపోతే, వాళ్ళకి శిక్ష పడుతుందనే భయం లేకపోతే ప్రతి వాడు ఒక నేరస్తుడిగా తయారవుతున్నాడు. అంటే మేము ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తున్నామంటే, మీరు మీ నాయకులను శిక్షించండి, వాళ్ళని ఫస్ట్ కోర్టుకు అప్పచెప్పండి, వాళ్ళ కోర్టులో వాళ్ళకి శిక్ష పడేటట్టు చూడండి, మీరు సపోర్ట్ చేయొద్దండి. మీ రాజకీయ నాయకులను మీరు మాత్రం అలా సపోర్ట్ చేస్తే సమాజమే అధ్వాన పరిస్థితికి వెళ్ళిపోతుందని చెప్పాను. ఈరోజు ఇంకొక బాధాకరం ఏమంటే, పరిగి మండలం, వికారాబాద్ జిల్లా పరిగి మండలం కైతాపూర్ అనే విలేజ్లో ఈరోజు ఒక అమ్మాయిని చంపి స్క్రూ డ్రైవర్తో కంటి గుడ్లన్నీ పొడిచి ఆ అమ్మాయిని నీటి గుంట్లో పడేశారు. అంటే దీన్ని బట్టి ప్రజల్లో ఎంత భయం ఉంది, ఎంత మీద, ఎంత మీ పరిపాలన మీద ఎంత భయభ్రాంతులుగా ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఎందుకంటే మీరు న్యాయాన్ని ఖచ్చితంగా, పోలీసు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని కానీ శిక్షిస్తారంటే, పోలీసు భయం అయి ఉంటే వాళ్ళు ఇలాంటి పని, వీళ్ళ దౌర్భాగ్యమైన పనికి చేయరు, ఇలాంటి నేరాలు చేయరు. అందుకని నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు ఒక రోల్ మోడల్గా ఉండి, ముఖ్యమంత్రి గారు ఒక గుణపాఠం నేర్పే విధంగా ఉండి, ఒక స్కూల్ టీచర్గా ఉండి, లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మీరు పెద్ద దిక్కుగా ఉన్న మీరు ఫస్ట్ మీ నాయకులను శిక్షించండి. చట్టాలని వాళ్ళ చుట్టాలు కాదు కదా, వాళ్ళని ఫస్ట్ శిక్షించండి. వాళ్ళని శిక్షిస్తే మామూలుగా ఉండే వాళ్ళు కూడా భయపడతారు. పోలీసుల అలసత్వం వద్దు, కోర్టులలో అలసత్వం వద్దు, మీరు ఎలాంటి సపోర్ట్ చేయొద్దని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ముఖ్యమంత్రి
मुख्यमंत्री गारिनी मुख्यमंत्री गारु निजंगा मी परिपालन चाला बागुंदनी मीरु अनुकुंटे दयचेसी महिळलु पडुतुन्न बाधल्नी मीरु वच्चि तेलुसुकोनी मीरु मात्रं वाळ्ळकंदरिकी न्यायं चेयाल्सिंदिगा नेनु कोरुकुंटुन्नानु ई रोज महिला कमीशन एमैपोयिंदि षी टीम्स एंदुकु याक्ट चेयट्लेदु ఎందుకు వాళ్ళ మీద కఠినంగా శిక్షించట్లేదు ఇలాంటివన్నీ జరిగితే మీ రోజు గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకి 84 నుంచి 90 కేసులకు రిజిస్టర్ అవుతుంటే మీరు ఎందుకు వాళ్ళకి కరెక్ట్ శిక్షించలేకపోతున్నారు వాళ్ళకి న్యాయం చేయాలి ఈ రోజు కోర్టులలో ఓన్లీ ఇంత మంది కేసులు రిజిస్టర్ అయినా 2% వాళ్ళకి కూడా శిక్ష పడట్లేదు మీరు పోక్సో చట్టాన్ని అవలంబించట్లేదు దిశా చట్టాన్ని అవలంబించట్లేదు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి మీరు పంపట్లేదు ఇవన్నీ మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను।